జగన్ ఏరికోరి ఎంపిక చేసిన ఆ అభ్యర్థి వైరల్. సీట్ల కేటాయింపులో జగన్ లెక్కే వేరు. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న వేళ సీట్ల మార్పుపైనే చర్చ సాగుతోంది. కానీ జగన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తేనే సీట్లు ఇస్తున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో కనీసం సొంత ఇల్లు, బ్యాంకులో రూపాయి లేని నిరుపేద కార్యకర్తకు ముఖ్యమంత్రి జగన్ ఏకంగా అసెంబ్లీ సీటు కేటాయించారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా సర్వేల నివేదిక ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన 4వ జాబితాలో మడకశిర వైసీపీ సమన్వయకర్తగా ఏరా లక్కప్ప అనే సాధారణ వ్యక్తి మాజీ సర్పంచ్ను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. సిట్టింగ్ను మార్చిన ఈ ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చర్చకు కారణమవుతోంది. ఏరా లక్కప్ప మొన్నటి వరకు ఒక సాధారణ కార్యకర్త, మాజీ సర్పంచ్. 1989 నుంచి 99 వరకు స్వచ్ఛంద సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు గుడిబండ సర్పంచ్గా ప్రజలకు సేవలు అందించారు. 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ మండల కన్వీనర్గా పనిచేశారు. లక్కప్ప ప్రస్తుతం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. లక్కప్ప స్వగ్రామం గుడిబండ మండలం పలారెం. తండ్రి దివంగత లక్కప్ప సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అయితే గతంలో అతి సామాన్య వ్యక్తిగా ఉన్న నందిగం సురేష్ను 2019 ఎన్నికల సమయంలో జగన్ ఏకంగా ఎంపిక చేశారు. అదే తరహాలో ఈర లక్కప్పను మడకశిర సమన్వయకర్తగా నియమించారు. అసలు విషయం ఏంటంటే లక్కప్పకు సీటు ఇవ్వాలని పెద్ద సంఖ్యలో నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అందులో ఎంపిక చేసి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న లక్కప్పను సీఎం ఎంపిక చేశారు. ఇప్పుడు లక్కప్ప ఎన్నికల కోసం ఏమాత్రం ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పార్టీనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సింగనమల, మడకశిర రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జిగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరా లక్కప్పను నియమించగా, సింగనమల ఇన్ఛార్జిగా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం వీరాంజనేయులను నియమించారు. ఈసారి ఎన్నికలలో 4 సామాన్యులకు జగన్ సీట్లు కేటాయించారు. ఇప్పుడు లక్కప్ప పైన టీడీపీ ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తుందనేది చూడాలి. అయితే లక్కప్పను గెలిపించుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు.